హాయ్ హలో నమస్తే అండి మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ ఈరోజు మంత వచ్చేసి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ మరలా చంద్రబాబు గారిపై సిఐడి వాళ్ళు ఆ చార్జ్ షీట్ అయితే ఫైల్ చేశారు నాలుగు వేల నాలుగు వందల కోట్ల స్కామ్ లో మళ్ళీ చంద్రబాబుపై ఆ చార్ చార్జ్ షీట్ అయితే ఫైల్ చేశారు ఈ ఎన్నికల టైంలో ఏంటి సార్ మళ్ళీ హడావుడి అదే నేను ఇంతకు ముందే విన్నాను మళ్ళీ సిఐడి చార్జ్ షీట్ రెడీ చేసింది చంద్రబాబు గారిని అరెస్ట్కి దారి తీస్తుందా లేదా అనేది ఇప్పుడు అంతటా చర్చ నడుస్తుంది అయితే గతంలో సెప్టెంబర్ తొమ్మిదిని అనుకుంటా అరెస్ట్ చేశారు రెండు వేల ఇరవై మూడు అరెస్ట్ చేసినప్పుడు కూడా స్కిల్స్ డెవలప్మెంట్ సంబంధించి సో అప్పుడు కూడా అక్యూజ్డ్ థర్టీ సెవెన్ ఏదో పెట్టారు ఛార్జ్షీట్లో ఎక్యూజ్డ్ థర్టీ సెవెన్ అంటే ఇప్పుడు ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఇవి ఎట్లా ఒక్కొక్కరికి చేసుకుంటూ వెళ్ళి అప్పుడు థర్టీ సెవెన్ వరకు వెళ్ళి ఆడికి వేసిన తర్వాత ఈ మొదటి వాళ్ళ మెయిన్ కీరోను కాబట్టి వీళ్ళకి ఏదో పనిష్మెంట్ ఇచ్చావు లేదంటే అరెస్ట్ చేయడం ఏదైనా జరిగితే కదా అప్పుడు తీసుకోవాలి ముందు ఏ థర్టీ సెవెన్ ఎందుకు అరెస్ట్ చేస్తారు అక్కడ ఫస్ట్ థింగ్ దొరికారు అప్పుడు బట్ ప్రభుత్వం వాళ్ళదే కాబట్టి రకరకాలుగా అని అదని ఇదని డ్రా చేశారు మొత్తానికి బెయిల్ దొరకలేదన్నారు అంటే ఈ ఆ సందర్భంలో కొంతమందిని అది న్యాయాన్ని కూడా చట్టాలని కూడా మ్యానిపులేట్ చేశారు అన్నట్టు కూడా రకరకాల వార్తలు విన్నాం ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు మనకి బట్ అందువల్లే కూడా ఆయన బయటికి రాలేకపోయారు అన్నట్టు కూడా కొన్ని సందర్భంలో చూసాం అయితే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ అయిన తర్వాత తెలంగాణ టీడీపీలో ఉండే శ్రేణులన్నీ కూడా యాక్టివ్ అయిపోయి ఒకసారిగా ఒక ఇమేజ్ వచ్చేసింది అంటే సానుభూతి వస్తుంది కదా సానుభూతితో కూడిన ఇమేజ్ అరే డెబ్బై ఏళ్ళ పైన వయసులో కూడా ఈయన స్కిల్ స్కామ్కి సంబంధించింది అంటే అప్పుడు స్కిల్ స్కామ్కి సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఎంక్వైరీ లేదు ఇన్ని రకాలుగా ఇవన్నీ జరిగిన తర్వాత ఏంటి అసలు ఆ స్కిల్ క్యాంప్కి సంబంధించి ఆయన నిజమే చేశాడా అబద్ధం చేశాడా ఇంకా దేశవ్యాప్తంగా కూడా ఎలా అయిపోయిందంటే ఆయన తప్పు చేసి ఉండడం అన్నారు కొంతమంది కొంతమంది తప్పు చేసి అసలు అలాగా అలాంటి కకృతి పడే మనిషి కాదే అన్నారు కొంతమంది ఇంకొంతమంది అన్నారు అంటే ఒకవేళ నిజం నిర్ధారణ అయితే తర్వాత చూద్దాం అరెస్ట్ చేసే విధానం అయితే కరెక్ట్ కాదని కూడా ఖండించారు పార్టీలకు అతీతంగా రాష్ట్రాలకు అతీతంగా అన్ని పార్టీలు వారు ఒక బీజేపీ నుంచి తప్ప మ్యాక్సిం అన్ని పార్టీల వరకు కూడా ఖండించారు సో అట్లాంటప్పుడు నేషనల్ లెవెల్లో కూడా ఆయనకు ఒక రకమైన ఇమేజ్ వచ్చేసింది ఇప్పుడు వైసీపీలో కొంతమంది నేతలు ఏమన్నారంట సార్ మీరు ఇంకపై మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ కానీ అరెస్ట్ పెట్టకండి అరెస్ట్ పెడితే వాళ్ళకే మైలేజ్ వచ్చేస్తుంది ఎన్నికల ముందు మళ్ళీ మనకి ఇబ్బంది అవుద్ది అని మొరపెట్టుకున్నారు సో ఇప్పుడు మళ్ళీ ఈ అంశం ఏదైతే ఉందో మళ్ళీ ఛార్జ్ షీటు సిఐడి చేసిందనే అంశము ఈ సిఐడి ఛార్జ్ షీట్ చేసినా కూడా ఒకవేళ అరెస్ట్ దారి తీస్తే మళ్ళీ చంద్రబాబుకి ఎలక్షన్స్ ముందు ఇమేజ్ పెరుగుతుంది అలా ఉందా లేదా అసలు ఏంటి ఒకవేళ చంద్రబాబు అరెస్ట్ చేసినా ప్లాన్ ఏ ప్లాన్ బి ఉన్నాయి లోకేష్ గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మరో బీజేపీ కూడా మద్దతు ఉంది ఇప్పుడు చేస్తే ఒకట ఒక రకమైన లాభం టీడీపీకే చేయకపోతే ఒక రకమైన లాభం మళ్ళీ టీడీపీకే మళ్ళీ ఈ అంశాలు ఎందుకు లేవనెత్తున్నారంటే కేవలం జడిపించడానికే లేదంటే ఊరికే ఒక జలక్కిస్తే ఎలాగుంటుందని ఆలోచించి ఎలా చేస్తున్నారా అనేది తెలియదు ఈ అంశం మీద ఎవరైతే సిఐడి ఉన్నారో ఆయన పేరు ఏదో రెడ్డి గారు అడ్వకేట్ జనరల్ పొన్నాల కానీ ఇతను కానీ అతని పేరు సంజీవ్ రెడ్డి గారు వీళ్ళిద్దరు కూడా కొన్ని రకాల విమర్శలు ఎదుర్కొన్నారు వీళ్ళు పార్టీలకు అతీతంగా పనిచేయవలసిన వాళ్ళు ఒక పార్టీకి ప్రభుత్వానికి కొమ్ము కాసేలా మాట్లాడుతున్నారు దీనిపై ప్రెస్ మీట్ కూడా పెట్టారు ఆ ప్రెస్ మీట్ నుంచి కూడా వాళ్ళ మీద ఏదో కేసు ఫైల్ అయింది ఇంకా వాళ్ళకి కేసు ఇన్ ద సెన్స్ వాళ్ళకి ఎక్స్ప్లనేషన్ అడుగుతుంది అది కూడా ఆయనకి ఎక్స్ప్లనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది వాళ్ళకి సో ఇట్లాంటి జరుగుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ స్కిల్ క్యాంప్కి సంబంధించిన లాగే ఇది కూడా మళ్ళీ ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ఇది చేసినప్పుడు ఇప్పుడు గతంలో కూడా స్కిల్ స్కామ్కి ఏమైందంటే ఆయనకు సంబంధించిన ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా అంటే మళ్ళీ హీరింగ్కి వచ్చినప్పుడు ఇస్తాం లేదంటే ఇతను మీరు మా ఇస్తే మేము ఇన్వెస్టిగేట్ చేసి మీకు చెప్తాం అదేంటది ఇన్వెస్టిగేట్ చేసి మీరు అరెస్ట్ చేయలేదని కోర్టు అడిగితే లేదు మేము ఇన్ని అదుపులోకి మీరు ఇస్తే రిమాండ్లోకి ఇస్తే అప్పుడు మేము ఇన్వెస్టిగేట్ చేస్తామని చెప్పారంట సరే ఏవి సాక్ష్యాధారాలు కింద కోర్టులో ఉన్నాయి లేదా మా ఆ సిఐడి ఆఫీస్లో ఉన్నాయి ఎక్కడైనా పైకోర్టుకు వెళ్ళినప్పుడు మీరు తెచ్చి చూపించాలి కదా కింద కోర్టులో ఉన్నాయి లేదంటే ఆ సిఐడి ఆఫీస్లో ఉన్నాయని ఎలా చెప్తారు అంటే ఈ ప్రూఫ్ సరిగ్గా లేవని అర్థం తర్వాత ఒకవనొక టైంలో ఏ ట్వెల్వ్ అని ఆయన అప్రూవ్ల్గా మారాడు ఆయన మాకు సాక్ష్యం ఇస్తా ఉంటున్నాడు ఏ థర్టీ సెవెన్ని అరెస్ట్ చేయడానికి మాకు ఛాన్స్ ఏమన్నా అంట అదేదో వీళ్ళు ఏ వన్ ఏ టూగా పెడితే పొన్ ఏదో చేయడానికి అప్పుడు కోర్టు కోర్టు కూడా ఎలా ఉంటుందంటే ఎవరిని కూడా సాధారణంగా వదిలేయాలనుకోదు ఎవరిని కూడా సాధారణంగా ఇరికించాలని కూడా అనుకోదు కదా సో అలాంటి సందర్భంలో కోర్టు తూచి సరే మీకు నిజంగా సాక్ష్యాలు ఉన్నాయి కదా ఇంకొక ఛాన్స్ ఇస్తాం తీసుకురండి సరే అండి మా రాష్ట్రంలో ఉన్నాయి తీసుకొస్తాం మళ్ళీ నెక్స్ట్ వాయిదా ఏవి తీసుకొచ్చారా లేదండి కో చిరాకు వస్తుంది కదా కోర్టుకి అట్లా డ్రాగ్ చేయడం వల్ల ఏమైంది వన్ ఫైవ్ డే కోర్టు బెయిల్ మంజూరు చేసింది బెయిల్ మంజూరు చేయగానే ఏమైంది చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి జైలు బయటికి రాగానే కొన్ని షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది ఏంటి పార్టీ మీటింగ్లకు వెళ్ళకూడదు ఎక్కడ సభలు పెట్టకూడదు ఏ రకరకాల వాటితో అందుకే ఆయన బయటికి రాగానే రాజమండ్రి సెంట్రల్ నుంచి మళ్ళీ విజయవాడ ఆయన ఇంటికి చేరుకోవడానికి ఎర్లీ హౌస్కి ఫైవ్ ఓ క్లాక్ పట్టింది సాయంత్రం ముందు రోజు సాయంత్రం ఐదు గంటలకి బయటకు వస్తాయి అంటే ఈ ట్వెల్వ్ అవర్స్ కూడా హైవే మొత్తం మీద జనాలు నేర జనాలు ఓటర్లు అందరూ నేరాజనాలు పట్టారని ఆయన ఎక్కడ కూడా బయటకు వచ్చి అభివాదం చేస్తే మళ్ళీ ఇష్యూ అవుతుందని కారులో నుంచి అందరికీ అభివాదం చేస్తూ అలాగే వెళ్ళాడు ఆ క్రేజ్ కూడా చూశారు బాగా అరే ఈయనకి మళ్ళీ అరెస్ట్ చేసినా కూడా మనకే ఇబ్బంది అని చెప్పి చేయకూడదని అనుకున్నారని కొంతమంది వైసీపీ శ్రేణులు మాట్లాడుకున్నా మాట్లేదు ఒక చిన్న జలక్ ఇవ్వడానికని నా అభిప్రాయం అరెస్ట్ చేస్తే మళ్ళీ మైలేజ్ పెరిగిపోతుంది ఇది కావాలని వీళ్ళు ఓడిపోతారనే భయంతోనే చంద్రబాబుకి అరెస్ట్ చేశారనే వార్తలు ఎక్కువైపోతాయి కదా అప్పుడు వాళ్ళకే కదా ఇది అరే ఓడిపోవడానికి ఇలా చేశారా అని అనుకుంటారు కదా మేము ఇప్పుడు కాదు షీట్ చేసాము గవర్నమెంట్ వచ్చి మళ్ళీ చూస్తాము అని కూడా రేపు క్యాన్వాసింగ్ అలాగే వెళ్ళచ్చు నేను ఒక్కడే ఒంటరిగా వెళ్తున్నాను ఇప్పుడు ఆల్రెడీ వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా జగన్ అన్న ఒంటరిగానే క్యాన్వాసింగ్కి వెళ్తున్నారు మీ బిడ్డ ఒక్కడైపోయాడు మీ బిడ్డకి ఒక్కగా మీరు చేస్తున్నాము ఓటు వేయండి సింగిల్గా వస్తుంది సింగిల్గా ఎస్ సిం సింగిల్గా వస్తుంది అంటే పందులు గుముగా వస్తున్నాయని ఇండైరెక్ట్గా మీ బిడ్డ ఒక్కడే మీ బిడ్డకు నుంచి లబ్ధి పొందితే మీరు అందరూ చేయండి ఇంతకుముందు ఇదే చంద్రబాబు నాయుడు నా వల్లే సైబరాబాద్ సిటీ వచ్చింది నా వాళ్ళే ఎంత డెవలప్ అయిందని అంటే మొత్తం ఈయనే చేసినాడు ఈయన సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారన్నారు మరి ఇప్పుడు ఈయనేం చేస్తున్నాడు మీ బిడ్డ మీకు అన్ని ఇస్తే నమ్మితేనే చేయండి అంటే ఈయన పాకెట్లో ఉంది ఏమి ఇవ్వలేదుగా మరి ఈయన సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నట్టేగా ఈయన ఈయన ఉంది అయితే ఇవ్వలేదు ఇప్పుడు ఇంతకుముందు షర్మిలా గారు కూడా ఒక మంచి లాజిక్ పాయింట్ చెప్పారు ఇప్పుడు ఒక్కొక్క సభకి తొంభై కోట్ల దాకా అవుతుందంట ఎక్కడ ఎవరు డబ్బులు ఇవి ప్రజలు సొమ్మే ప్రభుత్వం సొమ్మే మొత్తం బందోబస్తు వాళ్ళకి యాడ్స్కి సభకయ్యే ఖర్చే తొంభై కోట్లు అంట అది కాకుండా ఈయనకి వచ్చే పోలీసులు బందోబస్తు బాడీ గార్డు వాళ్ళకి డిఏలు డీఏలు అవి ఇవన్నీ ప్రభుత్వంలోనివి ఇ పెట్టుంది ఇప్పుడు పక్కాగా సిద్ధం సభలు అనేవి పొలిటికల్ పార్టీ పొలిటికల్ సభలే కదా మరి అది ప్రభుత్వ సభలాగా గవర్నమెంట్ ఎందుకు ఖర్చు పెడుతున్నారు ప్రైవేట్ ఫండ్ పెడుతున్నారా లేదుగా కాబట్టి మళ్ళీ ఈయన అరెస్ట్ అంశం లేవనిస్తారంటే దీని వెనక ఇంకేదో వాళ్ళ వ్యూహం వాళ్ళకు ఉంటుంది దానికి కూడా తప్పు అట్లా ఎందుకంటే రాజకీయాల్లో ఎవరు వ్యూహాలు వాళ్ళవి ఏ వ్యూహం పండితే ఎవరికి మైలేజ్ వస్తుందని వాళ్ళ తాపత్రం ఉంటుంది అమ్మో మనం ఇట్లా అరెస్ట్ సంగతి వెళ్తే ఒక్కసారి వాళ్ళ మైండ్ మేబీ మైండ్గా మాడుతున్నారేమో అరెస్ట్ టాపిక్ ఏవనిస్తే ఒకసారి శ్రేణులందరూ కూడా కొంచెం భయపడి మైండ్ డైవర్ట్ అవుద్ది కదా ఈలో మనం మరి కొంచెం క్యాన్వాసింగ్ చేసుకుందాం మనం ప్రజల్లోకి వెళ్ళిపోందాం అని అనుకుంటున్నారేమో వీళ్ళేమనుకుంటారు వీళ్ళు నిజ ఈసారి నిజంగా అరెస్ట్ కానీ చేస్తే మనకే ప్లస్ అవుద్ది ఇంకొంచెం ఫేవర్ అయిపోతాం అని వీళ్ళు అనుకుంటున్నారేమో చెప్పలేం కదా కాబట్టి ఆ రకమైన ధోరణి ఏదైతే ఉందో అది కొద్దిగా చేంజ్ అవ్వాలి బట్ ఈ ఛార్జ్షీట్ ఫైల్ చేశారంటే ఇతను ఎక్యూజ్డ్గా ఎన్నో నెంబర్ పెట్టారనేది కూడా ముఖ్యమే ముందు అసలు అన్ని రకాలుగా ఎంక్వైరీ చేసి అన్ని రకాలుగా సాక్ష్యాధారాలు పట్టుకుంటేనే అప్పుడు ఎంక్వైరీకి అరెస్ట్ చేయాలి అవే లేకుండా ఎలాగ అరెస్ట్ చేస్తారు ఇంతకుముందు చేసినట్టుగా చేస్తే మళ్ళీ ఈయనకే ప్లస్ పాయింట్ చూపించాలి కదా ఇప్పుడు ఆ సెప్టెంబర్ తొమ్మిది అయిపోయి కూడా అక్టోబరు నవంబరు డిసెంబరు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఆరు నెలలు అయిపోయింది ఆరు నెలల్లో నా స్కిల్స్ క్యామ్దే మళ్ళీ తీసేదో ఛార్జ్ షీట్ అన్ని చేయొచ్చు కదా మళ్ళీ ఓ దీనికి ఎన్నర్ రింగ్ రోడ్ ఏదో అని అంటున్నారు ఏవో కేబుల్ సంబంధించింది ఏదో ఇవన్నీ చార్జ్ షీట్ చేసి చేస్తారేమో చూద్దాం మరి అంటే ఒకవేళ అరెస్ట్ అయితే ఆయనకే మైలేజ్ పెరుగుతుంది ఒక సర్వేలో కూడా ఉంది మరి ఇలాంటి సందర్భంలో చేస్తారా చేయరా లేదంటే ఈయనకి ఎవరైతే పొలిటికల్ స్ట్రాటజిక్ మేనేజర్గా ఉన్నారో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు లేరు మరి ఇప్పుడు ఎవరు వచ్చారో తెలియదు కొంతమంది ప్రశాంత్ కనుగోలు ఎవరు ఉన్నారు అని అంటున్నారు అంతవరకు వాస్తవం తెలియదు మేబీ ఈయనకి ఇచ్చే సలహాదారులు ఎవరో ఇలాగ వెళ్ళడం వల్ల ఈయనకేం ప్లస్ అవుతుందని ఎవరు చెప్పారో ప్రభుత్వానికే వైసీపీకే ప్లస్ అవుతుందని ఏం సజెస్ట్ చేశారో చూద్దాం ఈ ఛార్జ్షీట్ దాఖలు చేసి అరెస్ట్ చేస్తారా లేదా దాన్ని ప్రూవ్ చేస్తారా ఎన్నికల వరకు బయటికి తీసుకురాకుండా చూస్తారనేది అనేది కాలమై నిర్ణయిస్తారు ఓకే సార్ థ్యాంక్ యూ సార్